వేలో ఒక ఈవీఎం మిషన్ మీ ఎదురుగుండా పెడతారు, మీరు ఒక 4-5 గుర్తులు ఏవి కావాలో ఆ గుర్తులు రాస్తారు, అక్కడ మీరు ఒక 100 మందిని పట్టుకొచ్చుకోండి. అక్కడ పక్కన ఎవరైతే ఈ కంప్లైంట్ చేశాడో అభ్యర్థి ఆ వీవీప్యాట్ స్లిప్లు ఇచ్చి పడే దాంట్లో పక్కన నుంచో నువ్వు వరుస పెట్టి వీళ్ళందరూ ఫోన్లు చేస్తారు, వీళ్ళు వచ్చి కొడతారు అయ్యి ఎనిపడ్డాయో వీళ్ళు నొక్కిన దానికే పడిందా లేదో వెరిఫై చేసుకో అంటోంది. అదే టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చెప్పింది అది. అది ఎట్లా సాధ్యం అంటే ఇప్పుడు దాంట్లో కావాల్సింది ఏంటి వాళ్ళకి? ఇప్పుడు సోన్ సో బూత్ లో ఇప్పుడు ఒక ఏదో వచ్చింది, అప్పుడు ఒక ఏరియాలో అభ్యర్థి వాళ్ళ కుటుంబం వాళ్ళ బంధువులే 70-80 మంది ఉంటారట వైసీపీ, ఒకే ఒక్క ఓటు వచ్చిందట అక్కడ. అట్లాంటివి ఇప్పుడు వీళ్ళు క్వశ్చన్ చేసేది అట్లా ఎట్లా వస్తుంది అన్నటువంటి. అట్లాగే ఏదైతే డౌట్ వచ్చిందో ఒక పో ఎక్కువ అక్కర్లా, 1, 2, 5 ఒక లిమిట్ అనుకో. ఒక నియోజకవర్గ పరిధిలో 1 నుంచి 10 వేసుకో, 10 ఈవీఎంలు నువ్వు ఏ నెంబర్ చెప్తో చెప్పు బూత్. దానికి 70,000-100,000 కట్టించుకో, అంతవరకు తీసి మాకు చూపించి లెక్క కౌంటింగ్. వీవీప్యాట్లు కౌంట్ చెయ్యి అంతే తప్పించి అక్కడేదో మాక్ పోల్ పెట్టడం కాదు. వీవీప్యాట్ లెక్కేస్తే వీవీప్యాట్లో కరెక్టే వచ్చింది అనుకో, అంతకుముందు ఆ రోజున కౌంటింగ్ రోజున ఏజెంట్లు ఎదురుకుండా సంతకాలు పెట్టినప్పుడు ఎంత ఓట్లు వచ్చినాయో వీవీప్యాట్లు కూడా అదే ఓట్లు వచ్చింది అనుకో, వీళ్ళది రాంగ్ అని తెలిపోతుంది కదా, అదే తేడా వచ్చింది అనుకో, అప్పుడు వీళ్ళు కోర్టులకు వెళ్తారు మళ్ళీ.